ఆంధ్రప్రదేశ్ బీజేపీ పగ్గాలు త్వరలో మరొకరి చేతికి వెళ్లనున్నాయన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ అయింది. రేసులో చాలామందే ఉన్నా ఒక్కరి గురించే చర్చ అంతా జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఒక్కరు? కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇక రాష్ట్రంలో బలం పెంచుకోవాలని ఆనాడే నిర్ణయించుకుంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బలపడేందుకు స్కెచ్ చేస్తోంది. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ ఏపీలో పుంజుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ 2019 ఎన్నికల నాటికి అవసరమైతే ఒంటరిగా పోటీ చేయడానికి అవసరమైనంత బలాన్ని సాధించుకోవాలనుకుంటోంది. కానీ పార్టీ ఆశించిన స్థాయిలో ఏపీ బీజేపీ నాయకత్వం క్రియాశీలకంగా లేదన్న వాదన ఉంది. అడపాదడప ఒకరిద్దరు నేతలు దూకుడు చూపిస్తున్నా అందరినీ ఏకతాటిపై నడిపిస్తూ బలోపేతం దిశగా కార్యాచరణ అమలు చేసే నాయకుడి లోటు పార్టీకుందని అధినాయకత్వం భావిస్తోందట. అందుకే ఏపీ బీజేపీ పగ్గాలు వేరే వారి చేతికి ఇవ్వాలనుకుంటోందట. ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ అవకాశం ఆయనకు అనుకోకుండా దొరికిందనే చెప్పాలి. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన సమయంలో హడావిడిగా హరిబాబును తీసుకొచ్చి పగ్గాలప్పగించారు. ఆయన సారథ్యంలో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అక్కడక్కడా అభ్యర్థుల్ని గెలిపించుకుంది. ఆ తర్వాత కాషాయ దళం పనితీరు హైకమాండ్ ఆశించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఓ రేంజ్లో మిగతా పార్టీల నుంచి వలసలు ఉంటాయని ఆ విధంగా పార్టీ బలపడుతుందని వేసిన అంచనాలు తప్పాయి. ఒక్క కన్నా లక్ష్మీనారాయణ తప్ప చెప్పుకోదగ్గ గొప్ప లీడర్ ఎవరూ కాషాయ పార్టీ గడప తొక్కలేదు. అటు చూస్తే ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని పట్టుదలతో ఉంది హైకమాండ్. లోపం పార్టీలో కాదు, పార్టీ సారథిలో ఉందని భావిస్తున్న కేంద్ర నాయకత్వం ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చాలని అనుకుంటోందట. ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారన్న అభిప్రాయంతో పార్టీ ఉందని సమాచారం. అందుకే మరో సారథి కోసం వేట మొదలైందని తెలుస్తోంది. పలువురు పేర్లను పరిశీలిస్తోంది. అయితే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం, అర్హతలు ఎమ్మెల్సీ సోము వీర్రాజులకే ఉన్నాయన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. సమీకరణాలు కూడా ఈ ప్రచారాన్ని బలపరిచేలా ఉన్నాయంటున్నారు. ఏపీ బీజేపీలో దూకుడుగా ఉన్న నాయకులు ఎవరా అని గమనిస్తే సోము వీర్రాజు పేరే టాప్ లో కనిపిస్తోంది. మిత్రపక్షమని మొహమాట పడకుండా టీడీపీపై ఓరేంజ్లో విమర్శలు చేస్తూ అందరి నోళ్లలో నాంతున్నారు వీర్రాజు. కొన్నాళ్లుగా సోము వీర్రాజు దూకుడు బాగా పెరిగింది. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని టీడీపీ సర్కార్ మైలేజ్ పొందుతోంది అంటూ విరుచుకుపడుతున్నారాయన. హైకమాండ్ కూడా ఇలాంటి దూకుడే కోరుకుంటోందనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. ఇలా దూకుడుగా ఉన్న లీడర్ సారథిగా ఉంటే పార్టీ దూసుకెళ్లటం ఖాయమన్న ఆలోచనతో అధినాయకత్వం ఉందంటున్నారు. మరోవైపు సోము వీర్రాజుకి సామాజిక సమీకరణాలు కలిసొచ్చేలా ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో కాపులకు గాలం వేసి ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఏపీలో బీజేపీని బలమైన శక్తిగా మార్చాలంటే కాపు ముద్ర పడాల్సిందేనన్న అభిప్రాయం పార్టీలో బలంగానే ఉంది. అధికార టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యంపై కాపులు అసంతృప్తితో ఉన్నారని దాన్ని క్యాష్ చేసుకోవాలనేది బీజేపీ వ్యూహం. రాష్ట్ర పార్టీ బాధ్యతల్ని కాపు నేతకే ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవచ్చన్న లెక్కలు వర్కౌట్ అయ్యేలా ఉన్నాయంటున్నారు.